कॉनरा वेलकम बैक टू अपनास होम टीवी मे वन स्टॉप डेस्टिनेशन मे एवरीडे लाइफ कोसो सो ई रोजु ई वीडियो लो मीको यम्मी यम्मी रेस्टोरेंट स्टाइल तंदूरी चिकेन एला चेयालो चूपिस्ता चलो वेलि चूसेद्दाम ना चैनल इंका चाला लंच एंड डिनर रेसिपीस उन्नाय मीरु चूडकपोते लिंक डिस्क्रिप्शन बॉक्स लो उंटदि తప్పకుండా చెక్ చేయండి అండ్ ట్రై చేయండి మీ ఫ్యామిలీకి నచ్చిందా లేదా అనేది కూడా నాతో షేర్ చేయండి చలో వెళ్ళి చూసేద్దాం అండ్ నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ తోని షేర్ చేసుకోండి కొత్త కొత్త వీడియోస్ తోనే మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా అప్పటి వరకు బాయ్ అండి సో ఈ రెస్టారెంట్ స్టైల్ తందూరీ చికెన్ కి ఏమేం కావాలో ఫస్ట్ చూసుకుందాం కారం ధనియా పౌడర్ పసుపు ఉప్పు పెరుగు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏదైనా మీరు ఏ బ్రాండ్ అయినా తందూరీ మసాలా తీసుకోండి రెడ్ ఫుడ్ కలర్ ఇంపార్టెంట్ కలర్ కావాలి కదా కలర్ లేకపోతే అంత అట్రాక్టివ్గా అనిపించదు అదొక్కటే రీజన్ మీకు పర్వాలేదు అనుకుంటే మీరు కలర్ యూజ్ చేయకండి నేను 4 quarters లెమన్ పడుతుంది నేను తీసుకునే చికెన్కి మీరు చూసి అడ్జస్ట్ చేసుకోండి ఒక చిన్న బౌల్లో మ్యారినేడ్ మిక్స్ చేసుకోవడానికి ఇక్కడ 12 legs తీసుకున్న 2 breast pieces కట్ చేసి ఇట్లా పెట్టుకున్నాను అన్నమాట చూడండి ఇట్లా స్లిట్ చేసి పెట్టుకున్నా లెగ్స్కి కూడా ఇట్లా ఘాట్లు లాగా పెట్టిన పెట్టుకోండి సో దట్ మసాలా లోపలికి పోతుంది అన్నమాట చలో ఇప్పుడు ఇట్లా మ్యారినేట్ చేసుకోవాలి అనేది మీకు చూపిస్తాను సో మన బౌల్ ఉంది కదా ఇప్పుడు ఫస్ట్ దాంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాం కొంచెం ఎక్కువ ఉంటేనే బాగా టేస్టీ ఉంటుంది సో నేను ఇక్కడ 2 tablespoons జింజర్ గార్లిక్ పేస్ట్ వేసిన తందూరి మసాలా వేసుకుందాం నెక్స్ట్ అరౌండ్ 1 full teaspoon ఉన్న దాని మీద ఒక 1/2 teaspoon బాగుంటుంది మీరు ఏం సందేహపడక్కర్లేదు చాలా టేస్టీ ఉంటుంది ఒక 1/2 teaspoon ధనియా పౌడర్ కారం మీకు ఎంత సరిపోతుంది అనుకుంటే అంత వేసుకోండి కానీ కొంచెం స్పైసీగా ఉంటేనే తందూరి చికెన్ బాగుంటుంది సో నేను ఇక్కడ ఇంకా పెరుగు యాడ్ చేస్తున్నాం కదా మనం కారం ఏదైనా ఉన్నా అంటే అది తగ్గించేస్తుంది అన్నమాట సో చూసి వేసుకోండి 1/4 teaspoon పసుపు ఉప్పు మీరు సరిపడా వేసుకోండి నేను 1.5 teaspoon వేసుకుంటున్నా ఇక్కడ అండ్ ఇందులో ఇప్పుడు ఫస్ట్ ఇది మిక్స్ చేద్దాం ఒకసారి డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచిగా మిక్స్ చేసుకుందాం ఇప్పుడు దీంట్లో పెరిగేద్దాం కొంచెం గడ్డ పెరిగి వేసుకోండి బాగుంటుంది అండ్ కొంచెం వాటర్ నేను అరౌండ్ 2 to 3 tablespoons పెద్ద స్పూన్స్ వేసిన మీరు చూసుకోండి అడ్జస్ట్ చేసుకోండి మీరు ఎక్కువ చికెన్ తీసుకుంటే ఇంకా ఎక్కువ పెరుగు పడుతుంది తక్కువ చికెన్ తీసుకుంటే తక్కువ పెరుగు పడుతుంది ఆ క్వాంటిటీని బట్టి వేసుకోండి అండ్ దీంట్లో వచ్చేసి మనం లెమన్ బీన్ వేసుకుందాం ఈ 4 lemons పిండేస్తాం పుల్ల పుల్లగా టేస్టీ టేస్టీగా ఉంటుంది పిల్లలకి కానీ పెద్దోళ్ళకి కానీ అందరికీ నచ్చే డిష్ తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చిందా లేదా ట్రై చేసి నాకు చెప్పండి దీనికి ఓవెన్ కంపల్సరీ స్టవ్ మీద కాదు అదొక్కటే డిసడ్వాంటేజ్ కానీ చాలా చాలా టేస్టీ ఉంటుంది ఇప్పుడు లాస్ట్ వచ్చేసి ఆయిల్ వేసుకుందాం ఒక 2 to 3 tablespoons ఆఫ్ ఆయిల్ పడుతుంది సరిపోతుంది అది ఆయిల్ ఉంటే ఏంటంటే మనకు బాగా కోట్ అవుతుంది అన్నమాట ఇప్పుడు ఫుడ్ కలర్ వేసుకుందాం ఇది ఆప్షనల్ నేను ముందే చెప్పినదా కానీ నాకు ప్రతి కలర్ ఉంటే పిల్లలకైనా వీరికైనా నచ్చుతుంది నేను ఒక 3-4 drops వేసేసుకున్నాను ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకుందాం ఇదంతా అంతా కలిసిపోయింది కదా ఇప్పుడు మనం చికెన్లో యాడ్ చేసేసుకుందాం ఈ మసాలా మొత్తం దానికి యాడ్ చేసి మంచి చికెన్ కోట్ అయ్యే వరకు కలుపుకుందాం చూడండి ఇట్లా పేస్ట్ లాగా అయిపోయింది కదా మనకు మసాలా
ఎంత బాగా అనిపిస్తుందో చూడండి. ఇప్పుడు చికెన్కి యాడ్ చేసుకుందాం. కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోండి. మీరు చేతులు పెట్టాలి, తప్పదు. మంచి మిక్స్ రావాలి, మంచి ఫ్లేవర్ రావాలి అంటే చేతులే బెస్ట్. స్పూన్లతోనే రాదు. ఇది ఒక మీరు ఓవర్ నైట్ మ్యారినేట్ చేసినా చాలా చాలా టేస్టీ ఉంటుంది. మీకు టైం లేకపోతే 1 అవర్ అయితే మినిమం మ్యారినేట్ చేయండి. అంత ఉంటే ఇది సరిపోతుంది. అసలు చూడండి సూపర్ కదా, మంచి మ్యారినేట్ అయితే సూపర్ టేస్టీ ఉంటుంది. లాస్ట్ కొంచెం మిగిలింది, ఇది కూడా కలిపేసుకుందాం అంటే అయిపోతుంది. ఇంత మంచి మ్యారినేట్ అస్సలు వేస్ట్ చేయద్దు, కలిపేసేయండి, మొత్తం కలిపేసేయండి. సో దట్ మంచిగా చికెన్కి పడుతుంది. ఇక దీన్ని ఇప్పుడు మనం 1 to 2 అవర్స్ మీ టైంని బట్టి ఓవర్ నైట్ అయినా వదిలేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీ చికెన్ ఉంటుంది. 1 అవర్ తర్వాత మీకు ఎట్లా చేయాలో చూపిస్తాం. వదిలేద్దాం. ప్యాన్ వేడైతుంది, ఆయిల్ వేసేసుకుందాం. ఎక్కువ ఆయిల్ పట్టదు, జస్ట్ 1 to 2 టేబుల్ స్పూన్స్ అయితే చాలా ఎక్కువ. ఈ ఆయిల్ మళ్ళీ వెళ్ళిపోయినాక మళ్ళీ మళ్ళీ వేసుకుంటా కాలవాలన్నమాట. సో ప్యాన్లో ఫస్ట్ కాల్చుకొని తర్వాత ఓవెన్లో పెట్టుకుంటాం, అట్లయితే బాగుంటుంది అన్నమాట. ఇట్లా ఫాయిల్ వేసేసుకోండి. మీరు ఒక ప్యాన్ తీసుకొని, ఓవెన్లో పెట్టే ప్యాన్ తీసుకొని ఇట్లా ఫాయిల్ వేసుకోండి. అండ్ చికెన్ వచ్చేసి 2 అవర్స్ పైనే మ్యారినేట్ అయి ఉంది, మీడియం హీట్లో పెట్టుకోండి. హీట్ని ఒక్కసారి మిక్స్ చేసుకోండి మొత్తం చికెన్ని, సో దట్ అంత మిక్స్ అయిపోయి మంచిగా మంచిగా ఉంటుంది. సో ఇట్లా ఒక పీస్ తీసుకొని ఫ్లాట్గా పెట్టి 1 మినిట్ ఒక్కొక్క సైజ్ ఫ్రై అయినాక మనం దీని మీదకి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఎంత ప్యాన్లో ఎంత పడుతుందో అంతే పెట్టండి. ఓవర్ క్రౌడ్ చేస్తే మంచి ఫ్రై కావాలి. సో మంచిగా ఒక 1 మినిట్ ఫ్రై అయ్యింది, మళ్ళీ ఇంకో సైజుకి ఇంకో సైజ్ కూడా 1 మినిట్ ఫ్రై అయినాక అప్పుడు తీసేసుకొని ఓవెన్ ట్రైలో పెట్టుకొని అన్నీ అట్లా మిక్స్ చేసుకోవాలండి. మీడియం హీట్ కంటే తక్కువనే పెట్టుకోండి మంటని, మీడియం హీట్ కంటే ఎక్కువ పెట్టుకోండి. ఇప్పుడు తిప్పుకోండి మెల్ల, ఇట్లా చూడండి ఫ్రై అయింది కదా కొంచెం. ఇట్లా తిప్పుకొని ఇంకో 1-2 మినిట్స్ నుంచి ట్రాన్స్ఫర్ చేసేయండి. ఆల్మోస్ట్ రెడీ అయిపోయినాయి, మనం ఓవెన్ ట్రైలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాం. అన్నీ ఇట్లనే ఫ్రై చేసి మళ్ళా ఓవెన్లో పెట్టే ముందు మీకు చూపిస్తాం. ఇట్లా నీళ్ళ నీట్గా అరేంజ్ చేసుకొని 350 డిగ్రీ ఫారెన్హీట్ ఓవెన్లో ప్రీ హీట్ అయినాక 1 అవర్ పెట్టాలి. చలో ఇప్పుడు నేను ఓవెన్లో పెడుతున్నా, 1 అవర్ తర్వాత మీకు ఏం చేయాలో చూపిస్తాను. చికెన్ ఓవెన్లో నుంచి పర్ఫెక్ట్గా వచ్చేసింది. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ బటర్ మెల్ట్ చేసిన, జస్ట్ ఇట్లా బ్రష్ మీద తీసుకొని ఇట్లా కోట్ చేయండి. సూప్ టేస్ట్ ఉంటుంది అండ్ గ్లాసీగా అనిపిస్తే చాలా టేస్టీ. ట్రై చేసి మీకు నచ్చిందా లేదా అనేది నాకు తప్పకుండా కమెంట్ చేసి చెప్పండి. ఇంకా ఢిల్లీ స్టైల్ బటర్ చికెన్ ఒకటి ఉంటుంది, అది కూడా చూపిస్తా తొందరలోనే. అదైతే ఫుల్ బటర్ ఉన్న క్రీమ్తోనే కోట్ చేస్తారనమాట, సూపర్ ఉంటుంది అనుకుంటా. అది కూడా నేను ట్రై చేయలే, ఫస్ట్ నా ఫ్యామిలీ మీద ఎక్స్పీరియన్స్ చేసి తర్వాత మీతో షేర్ చేస్తా. ఇట్లా అన్నిటికి అప్లై చేసుకోవాలి,
అప్లై చేసుకొని ఒక బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసి మళ్ళీ మీకు చూపిస్తాం. చూడండి ఎంత టేస్టీగా ఉందో, ట్రై చేసి మీ ఫ్యామిలీకి నచ్చిందా లేదా అనేది నాకు కమెంట్ చేసి తప్పకుండా చెప్పండి. మళ్ళీ కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేస్తా, అప్పటి వరకు బాయ్ అండి.